హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ మామ్స్ కుకింగ్ అండ్ బ్యూటీ టిప్స్. నేను మీ స్వాతి. ఇవాళ వీడియోలో నేను ఇంట్లోనే ఈజీగా గోంగూర పచ్చడిని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు ఈ ప్రాసెస్లో గనక ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ గోంగూర పచ్చడిని ఇదే ప్రాసెస్లో చేయాలనుకుంటారు. సో ముందుగా దీనికి ప్రాసెస్ చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: 1 పావు టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 పావు టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ల ధనియాలు, అలాగే మన కారానికి సరిపడా ఎండుమిరపకాయలు. మనం ఇక్కడ గోంగూర ఆకుల్ని చక్కగా తుంపుకొని ముందుగానే వాటర్లో నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా మనం పక్కకు పెట్టేసి ఉంచుకోవాలన్నమాట. లెఫ్ట్ ఓవర్ వాటర్ ఏమైనా ఉంటే కూడా డ్రైన్ అయిపోతాయి. చూసారు కదా, శుభ్రంగా కడుక్కోవాలి ఆకుకూరలు. అలాగే ముందుగా ఒక ప్యాన్ని స్టవ్ మీద ప్లేస్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. అందులోకి మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న ఎండుమిరపకాయలని యాడ్ చేసి కాస్త మనం దోరగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు అనేవి మీరు మీ కారానికి అంటే మీ స్పైస్కి సరిపడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఎండుమిరపకాయలు చక్కగా వేగాక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. మనం చక్కగా దోరగా వేగినాక చక్కగా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం 1 పావు టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల వరకు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 పావు టీ స్పూన్ ఆవాలను కాస్త దోరగా వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా స్పూన్తో కలుపుతూ కాస్త దోరగా వేయించుకుంటే సరిపోతుంది. మనం ఇవి వేగుతున్నప్పుడు మంచి అరోమా అనేది రిలీజ్ అవుతుంది, స్మెల్ అనేది బాగుంటుంది. ఆ విధంగా స్మెల్ వచ్చే వరకు మనం వీటిని వేయించుకోవాలి. ఇలా వేగిన ఈ ధనియాలు జీలకర్రలని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా. అలాగే మనం ఇదే ప్యాన్లోకి ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న గోంగూర ఆకుల్ని యాడ్ చేసుకోవాలి. 1 లిడ్ని కవర్ చేసి మనం ఈ ఆకుల్ని 5 నుంచి 6 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. ఆకు సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి త్వరగానే మగ్గిపోతుంది. అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. చూసారు కదా ఈ విధంగా ఆకు అనేది మగ్గుతుందన్నమాట. తర్వాత ఈ విధంగా ఒక స్పూన్తో కానీ గరిటతో కానీ చక్కగా కలుపుకుంటే దగ్గర అయిపోతుంది. అంత ఆకులా అనిపించింది కదా, మగ్గేసరికి చాలా తక్కువ అయిపోయింది. చూసారు కదా, ఏదైనా అంతే లీఫీ వెజిటేబుల్స్. ఈ విధంగా మనకు సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది. ఇది కాస్త చల్లారాక మనం చూడండి, ఈ విధంగా ధనియాలు ఎండుమిరపకాయలని వేయించి మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాం కదా, అందులోకి 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని కాస్త బరగ్గా మిక్సీ పట్టించుకోవాలి. చూసారు కదా ఈ విధంగా కాస్త కోర్స్ బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం స్మూత్గా తయారైపోయిన ఈ గోంగూర ఆకుల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. కాస్త చల్లారాక మనం మిక్సీ పట్టించుకుంటే బెటరు, ఎందుకంటే అన్ని మిక్సీ గ్రైండర్స్కి అన్ని మిక్సర్ గ్రైండర్స్కి ఈ వేడిని కెపబుల్గా గ్రైండ్ చేసే కెపాసిటీ ఉండదు. సో చల్లారాక చూసుకొని గ్రైండ్ చేసుకుంటే బెటరు, లేకపోతే కాస్త పైకి స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటే మనకి చక్కగా చట్నీలా తయారైపోతుందండి గోంగూర పచ్చడి. మీకు ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తే అర్థమవుతుంది కదా, మీరు ఎటువంటి వాటర్ని యాడ్ చేయకుండానే ఈ ఆకుని బ్లెండ్ చేసుకోవాలి. దానికి ఉన్న తేమ సరిపోతుంది. ఈ విధంగా పచ్చడి అనేది మనకు కాస్త గట్టిగానే రావాలి, మరి కొద్దిగా లిక్విడ్ వాటర్లా ఉండకూడదు. ఈ విధంగా మనం 15 డేస్ వరకు కూడా ఈ పచ్చడి స్టోరేజ్ కూడా ఉంటుంది. ఈ విధంగా మీరు గ్రైండ్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరగమూత వేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడే కూడా మనం తిరగమూత ఈ విధంగా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, కాస్త వేడెక్కిన ఆయిల్లోకి 1 పావు టీ స్పూన్ ఆవాలు, 1 పావు టీ స్పూన్ జీలకర్ర, 4 లేదా 5 ఎండుమిరపకాయలని చిలుకల్లా చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మనం చిన్న సైజు ఉల్లిపాయలని 1 తరిగి యాడ్ చేసుకోవాలి. చిన్న సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. ఈ ఉల్లిపాయ అనేది మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది గోంగూర పచ్చడికి. ఇలా కాస్త మనకి వేగాక మనం కొద్దిగా కరివేపాకును తీసి తాలింపులోకి వేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడితే సరిపోతుంది. ఈ విధంగా కాస్త దూరంగా వేగిన తాలింపుని మనం గోంగూర పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తిరగమూత వేసుకున్నాక మనం పచ్చడిని అంతటా కూడా ఈవెన్గా కలిపేలాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కువ లాంగ్ టైమ్ స్టోరేజ్ ఉండాలి అనుకుంటే ముందుగా చూపించినట్టు గ్రీన్గానే ఉంచేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరుగుమూత వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.